జ్యోతిలక్ష్మి మూవీ చేశారు. జ్యోతిలక్ష్మి మూవీ కంటే ముందు ఇంకేం చేశారు మీరు? ఏం లేదు, అదేనా డెబ్యూ? అదే, నేను అందుకే కదా అంటే, మామూలుగా ఒక మాస్టర్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి అంటే ఒక డాన్సర్ అవ్వాలి ఫస్ట్. ఒక డాన్సర్గా ఒక 2 ఇయర్స్ చేయాలి, అక్కడ నుంచి అసిస్టెంట్గా ఒక 2-3 ఇయర్స్ చేయాలి, అప్పుడు మాస్టర్ అవ్వాలి. ఇది ప్రాసెస్, నా అలా అవ్వాల, డైరెక్ట్ మాస్టర్ అవ్వాలి. సో నా కాంటాక్ట్స్ అవన్నీ అప్పుడు అంటే ఏ హీరోతో మాట్లాడను, ఏం చేయను, ఎంత స్టేజ్ పైన డాన్స్ చేస్తా, స్టేజ్ కింద హీరోస్ కానీ అందరు ఉంటారు, నా పర్ఫార్మెన్స్ చూసి అని వెళ్ళిపోతారు. కానీ సో తర్వాత నేను మాట్లాడడానికి దానికి అంత వీలు పడేది కాదు. ఇందాక మిమ్మల్ని ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఒక మర్చిపోయాను, ఈవెంట్స్ కూడా చేసేవాళ్ళు మీరు, ఇప్పటికీ చేస్తున్నారు. అదే ఈవెంట్స్ లో చార్మి గారు మిమ్మల్ని చూసి పూరి గారికి రికమెండ్ చేశారు కదా? అవునా? యాక్చువల్గా అది టెంపర్ మూవీలో సమ్ యమా గెటప్ వేసుకుని మీరు డైలాగ్ చెప్పి డాన్స్ చేసినప్పుడు షీ అంటే ఆమె బాగా ఇంప్రెస్ అయిపోయారు అని విన్నాను. చార్మి గారు నాకు ముందు నుంచే తెలుసు. ముందు నుంచే తెలుసా? ముందు నుంచే తెలుసు. మేము కలిసి ఈవెంట్స్ చేసేవాళ్ళం. December 31st ఈవెంట్స్ ఉన్నప్పుడు కానివ్వండి, ఒక సెలబ్రిటీ ఈవెంట్స్ ఉన్నప్పుడు కానివ్వండి, చార్మి గారు పర్ఫామ్ చేస్తున్నారు అన్నప్పుడు ఏదైనా నాకు వచ్చిన ఈవెంట్ అయితే నేనే కొరియోగ్రాఫర్. కానీ బాగా ఇంప్రెస్ చేశారు కదా ఆవిడ మిమ్మల్ని. జ్యోతిలక్ష్మి తీసుకొచ్చి సినిమా చేసాను, నువ్వు నువ్వు టాలెంటెడ్, నువ్వు బాగా చేస్తావు నాకు తెలుసు, నువ్వు రా సినిమాకి రా, ఈవెంట్స్ కాదు రా అని చెప్పి తను టీంతో కాల్ చేయించి, నేను చేయనన్నా కూడా చేపించి, నేను చేయలేదు, నేను చేయనని పెట్టేశా. మళ్ళీ చేసి మేడం అడుగుతున్నారు, సార్ అడుగుతున్నారు డెమో కావాలంట, ఫోన్లో షూట్ చేయండి డెమో అన్నారు. డైరెక్ట్ ఆడిషన్ కాదు, ఆడిషన్ ఏం లేదు. జ్యోతిలక్ష్మి సినిమాకి డ్యాన్స్ మాస్టర్స్ అందరు కొత్త వాళ్ళే, డెబ్యూ అందరు కొత్త వాళ్ళకి ఆఫర్ ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. యానీ మాస్టర్ డెబ్యూ ఆ సాంగ్ తో, జ్యోతిలక్ష్మి డెబ్యూ ఫస్ట్ సినిమా, నేను ఫస్ట్ సినిమా, బాబీ అని ఉంటాడు వాడు ఫస్ట్ సినిమా, అమిత్ అమిత్, మేము నలుగురం కొరియోగ్రాఫర్స్, నలుగురులో యానీ ముందుకెళ్ళేది. కానీ ఇంత టాలెంట్ ఉన్న సన్నీ గారు ఎందుకు అంత గ్రోత్ రాలేదు, ఇండస్ట్రీలో అనుకున్నంత గ్రోత్ రాలేదు అంటే మీరు నమ్ముతారా? ఎస్ నమ్ముతున్నాను. ఎందుకు గ్రోత్ రాలేదు అంటే, నేను ఇన్నొక ప్లేస్లో ఉన్నాండి. అంటే మన గుంటూరు గారిని చూసారా, దాంట్లో పాట ఉంటుంది, గుంటూరు గారి టైటిల్ సాంగ్ ఉంటుంది, దాంట్లో లిరిక్ ఉంటుంది చరణంలో, నా మనసే నాటికి నచ్చకపోతే మూసేస్తా. సో నాకు నచ్చకపోతే ఆ ప్లేస్లో ఉండండి, వెళ్ళిపోతా. ఓకే, అంతే అండి. కొన్ని కొన్ని చెప్పినా అర్థం కావు, కొన్ని జరిగిపోతాయి. అలా చేసిందేమో రెండు మూవీస్, వాటితో ఎంతో మందిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు బాగానే ఉన్నారు, మంచి మంచి రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇంట్రడ్యూస్ చేసిన మీరేమో ఇక్కడే ఉండిపోయారు. వస్తా ఒకరోజు, వాళ్ళందరికన్నా పైకి వెళ్తా కదా, నేను మెల్లగెళ్తా, ఆరోజు ఫాస్ట్ వెళ్ళొచ్చేమో, ఇంకా స్లో వెళ్తాను, కానీ కానీ ఉండిపోతా రాను మళ్ళీ. బట్ కానీ మీరు కేక్ వాక్ అయితే కాదు కదా ఇండస్ట్రీలో. అస్సలు కాదు, కేక్ ఎక్కడండి, మాకేమి ఏమీ లేవు, మేమే కేకులు కొనుక్కున్నాం, మేమే బర్గర్లు కొనుక్కున్నాం. కానీ ఎప్పటి నుంచో ఉన్నారు ఆట ఫైనలిస్ట్ మీరు, లైక్ అంటే ఆట విన్నర్, 5-6 విన్నర్ మీరు. అండ్ అంత విన్నర్ అయినా కానీ ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక ప్రాబ్లమే మీకు, విన్నర్ అయినా విన్నర్ అమౌంట్ రాలేదు మీకు కదా, రెమ్యునరేషన్స్ అయితే వచ్చినాయి బట్ ఇప్పటి వరకు ఆ ప్రైజ్ మనీ లేదు, దాని గురించి అసలు ఎప్పుడు ఫైట్ చేయలేదా? అది ఇప్పుడు ఒక ఆన్సర్ దొరికేసింది నాకు అక్కడ, ఈ ప్రైజ్ మనీ ఇచ్చేసామని చెప్పారు, సో ఎవరికో ఇచ్చేసారు, ఇప్పుడు దాన్ని క్రాక్ చేసి వాడెవడో పట్టుకొని ఆ ప్రైజ్ మనీ కొన్నాను నాకు. అది మీరు కష్టపడిన డబ్బులే కదా, మరి కష్టపడిన డబ్బులే అండి, ఎలాగలో వస్తాయి, ఎలాగలో వస్తాయి అంతే, దాన్ని ఫైట్ చేసి తెచ్చుకోవాలని లేదు, ఎలాగా వస్తాయి. ఒక మోసం జరిగింది, సో ఆ మోసం కోసం ఫైట్ చేసుకుంటే ఒక 1 ఇయర్ దానికోసం వేస్ట్ చేసాను అనుకోండి, నాకు 1 ఇయర్ టైం రాదుగా. మళ్ళీ మీరు టైం ఏం వేస్ట్ చేయలేదా? ఎక్కడ వేస్ట్ చేయలేదా? టైం వేస్ట్ చేయకపోతే మీనంటే ఆట అయిపోయిన తర్వాత మీకు ఎందుకు బ్రేక్ ఎక్కువ వచ్చింది? ఆట అయిపోయాక నేను ఈవెంట్ స్టార్ట్ చేస్తాను, ఈవెంట్ చేస్తున్నాను కంటిన్యూస్గా, ఈవెంట్ చేస్తున్నప్పుడు నేను ఆర్టిస్ట్ అవుదాం, సినిమా ఆఫీస్కి వెళ్ళి తిరుగుదాం, ఆడిషన్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్న టైంలో కొరియోగ్రాఫర్ ఛాన్స్ వచ్చి కొరియోగ్రాఫర్ అయ్యి, సో ఇక్కడ నుంచి కొరియోగ్రాఫర్ ఛాన్స్ వచ్చింది కదా, ఇంకా కొరియోగ్రఫీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకొంచెం స్టార్ట్ చేశాను. ఆఫీసులు తిరుగుతున్నా, సాంగ్స్ కోసం తిరుగుతున్నా, అన్నీ తిరుగు, ఇలా జరుగుతున్నాయి. ఒక 10 సినిమాలో 12 సినిమాలో చేశాను నేను, దాంట్లో రీసెంట్గా స్పై ఒకటి పెద్ద సినిమా, స్టార్టింగ్ జ్యోతిలక్ష్మి, ప్రదీప్ది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా,
ఫస్ట్ నుంచి అంటే వాడి సినిమా చేసా కూడా నేను సాంగ్స్ చేయాలి అలా ఉంటది కదా ఫ్రెండ్షిప్. తనకేమో అంటే మీ సర్కిల్ మొత్తానికి హీరో అవ్వాలని చెప్పేసి ఒక గోల్ ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చారు, తను ఒక మూవీ చేశారు, మరి తను మూవీ చేశారు, మీరు డైరెక్టర్ చేశారు, ఎందుకు హీరోగా ఎందుకు చేయలేదు? నేను హీరోగా అనేది మీకు అది అంత ఈజీ కాదండి. నేను చూస్తున్నా కదా, ఒక హీరోగా చేయాలి అంటే దట్ ఈస్ అంటే అప్పుడు చేసాక ఇంకా నెక్స్ట్ సినిమాలు కానీ ఆగిపోయి లేకపోతే ఆ సినిమా పోయో ఏమన్నా జరిగితే ఇటు నేను డ్యాన్స్ చేయలేను, ఇటు నేను కొరియోగ్రఫీ చేయలేను, అటు హీరోగా చేయలేను, వెళ్ళిపోవాలి. సో అంత పెద్ద స్టెప్ నాకు వద్దనిపించింది. అంటే నా మీద నేను ఇప్పుడు నా వెనక సపోర్ట్ ఉందనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మా డాడీతో ఒక 10 కోట్లు 20 కోట్లు ఉన్నాయి, లేదా మా సర్కిల్లో మా ఫ్యామిలీతో 100 కోట్లు ఉన్నాయనుకోండి, ఒక 50 ఇయ్యనరా ఉంటే, ఒక 50 ఇయ్యనరా నేను ట్రై చేస్తున్నా గట్టిగా, కొడితే కొట్టేస్తా, లేకపోతే నెక్స్ట్ చూద్దాం, ఇంకా 50 ఉన్నాయి దాంతో పెంచుకోండి అని చెప్తాను. మా ఇంట్లో 50 లేవు, నేను తెచ్చుకోవాలి. ఇన్వెస్టర్స్ నన్ను చూసి ఎందుకు పెట్టాలి? ఒక హీరో మార్కెట్ కావాలి. నేను నాకు ఎక్కడ మార్కెట్ ఉంది? నాకు టీవీలోనే మార్కెట్ లేదు, ఇంకా స్క్రీన్లో మార్కెట్ ఉంటుంది. సో నాకు నేను ఎప్పుడైతే ఈ కొరియోగ్రఫీ చేస్తున్న టైంలో, కొన్ని ఆఫీసెస్ తిరిగి కొన్ని సాంగ్స్ కోసం వెళ్తున్న టైంలో నాకు సెల్ఫ్ రియలైజేషన్ ఏంటంటే, నేను ఏ సాంగ్స్ చేసినా, నేను ఏ కొరియోగ్రఫీ చేసా, స్టేజ్ మీద చేసా, లేకపోతే రియాలిటీ షోలో చేసా కూడా, నేను ఒక కాన్సెప్ట్ రాసుకుంటా. అది నాకు ఎప్పటి నుంచి అలవాటు. నాకు కాన్సెప్ట్ ఉంటేనే నేను సాంగ్ చేస్తా, ఊరికే సాంగ్ చేయండి. నార్మల్గా సాంగ్ పెట్టేసి అలా నాకు ఇష్టం ఉండదు. ఒక కాన్సెప్ట్, సాంగ్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా ఉంది, గ్రాఫ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, ఎక్కడ వావ్ ఫ్యాక్టర్స్ కావాలి అనేది నేను రాసుకుంటాను. ఒక కాన్సెప్ట్, ఒక స్టోరీ. మా ఫ్రెండ్ నేను ఒకసారి అలా క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నప్పుడు అన్నాడు, అరే నువ్వు సాంగ్కి రాసుకుంటావు కదా కాన్సెప్ట్స్ అని, సినిమాకి ఎందుకు ట్రై చేయొద్దు, ట్రై చేయాలి. ఎప్పటి నుంచో ఇప్పుడేంటండి, నాట సాంగ్స్ చూడండి, అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ కాన్సెప్ట్, ప్రతి కాన్సెప్ట్. నాకు ఇంకా ఓంకార్ అన్న నేను కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం కాన్సెప్ట్స్, ఇంకేం చేద్దాం అన్న. నాకు కాన్సెప్ట్ కింగ్ అనేవాళ్ళు ఆటలో. అంటే ఆటలో మీ పర్ఫార్మెన్స్ గురించి తెలుసు, కానీ మీ కాన్సెప్ట్స్ గురించి తెలిసే అంత నాలెడ్జ్ లేదు. అప్పుడు కాన్సెప్ట్ కింగ్ అనేవాళ్ళు అన్ని వచ్చాడంటే ఒక ఫన్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది అని ఎప్పుడు అనేవాడు. సో అందుకు నేను సినిమా ట్రై చేశా. సో సినిమా అనేది ఏంటంటే, నేను కథ రాసుకుంటా, ప్రొడ్యూసర్లు వస్తే సినిమా చేద్దాం, లేకపోతే ఈ కథ ఇలానే ఉంటుంది, నేను సాంగ్స్ చేసుకుంటా అని ఫిక్స్ అయిపోయాను. ఈ కథ రాసుకొని తిరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్లు వచ్చారు, తారకన్న ఓకే అన్నారు, మనిషర్మ సార్ ఓకే అన్నారు, అన్నీ ఒక ప్లేస్లో ఇలా పడే. సో ఐ సెడ్ ఓకే డైరెక్షన్ స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేశాక కోవిడ్. సో షూట్ అయిపోయింది కోవిడ్, కోవిడ్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోగానే సినిమా కష్టాలు. అక్కడి నుంచి ఆ కష్టాల్లో నుంచి మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేశాను, మిస్టేక్. సో అలా రెండు సినిమాలు మూవీ అది, బట్ ఆ కష్టాల్లో ఉండగానే ఇంకొక మూవీకి ఆఫర్ రావడం జరిగింది మీకు. నాగశౌర్య ప్రొడక్షన్స్, దానికి రీచ్ అవ్వడం ట్రై చేశాను. అది ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా హిట్ అయి ఉంటే మీరు ఇవాళ నన్ను అన్ని దాంట్లో చూసేవారు. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని